రకా లోకంకి స్వాగతం. ప్రతిష్టాత్మకమైనటువంటి సెంట్రల్ విస్టా కొత్త పార్లమెంటు ప్రాజెక్టుని ప్రధానమంత్రి ఇనాగరేట్ చేయటం పట్ల విపక్షాల అభ్యంతరానికి అసలు కారణమేంటి? రాష్ట్రపతి పట్ల ప్రేమ, లేకపోతే ఆమె గిరిజన మహిళ కావడం కారణమా, లేకపోతే నరేంద్ర మోదీ మీద ద్వేషమా? ఈ మూడూ కావు. నాలుగవ కారణముంది. ఆ కారణము 2024లో జరిగేటటువంటి లోకసభ ఎన్నిక. కాశీ ఇనాగరేట్ జరిగింది, కాశీ కారిడార్ ఇనాగరేషన్ అయింది, మహాకాల్ ఇనాగరేషన్ జరిగింది, కేదార్నాథ్లో శంకరాచార్య ప్రాజెక్టు జరిగింది. దీని తరువాత వరుసగా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఒకటి జూలై నెలలో ఎస్సిఓ షాంఘై కోఆపరేటివ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క సదస్సు భారతదేశంలో జరగబోతోంది. ఆ తరువాత సెప్టెంబర్ నెలలో మరొక సదస్సు జరగబోతోంది. ఆ తరువాత సరిగ్గా మార్చి ఏప్రిల్ సమయంలో క్వాడ్ యొక్క నెక్స్ట్ సదస్సు భారత్లో జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను నరేంద్ర మోదీని ఒక గ్లోబల్ లీడర్గా, ఒక విశ్వ గురువుగా ఆయనను ప్రతిష్ఠిస్తాయి, ఒక వరల్డ్ లీడర్గా ఆయనని చూపిస్తాయి. ఎందుకంటే ఇటీవల సిడ్నీ, ఫిజీ, పపువా న్యూగినీ పర్యటనలో ఆయన యొక్క ఇమేజ్ ఏ రకంగా పెరిగిందో, సిడ్నీలో బ్రూస్ స్ప్రింగ్స్టీన్ వంటి పాప్ సింగర్ కన్నా కూడాను ఎక్కువ జనం నరేంద్ర మోదీకి వచ్చారని ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ స్వయంగా చెప్పటము, ఫిజీ, పాపువా న్యూగినీలో అయితే వాళ్ళ దేశపు అత్యున్నత గౌరవం మోదీకి ఇవ్వడము. అదే సమయంలో పాపువా న్యూగినీ ప్రధానమంత్రి మోదీ పాదాలను స్పృశించేందుకు ప్రయత్నించటము, ఇవన్నీ కూడాను ఆయనని ఎలివేట్ చేస్తున్నాయి, ఒక వరల్డ్ లీడర్గా ఎలివేట్ చేస్తున్నాయి. రెండవది జూలై ప్రాంతంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ఈ దేశంలో జరగబోతోంది. సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో G7కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది. ఈ రెండు కూడా మోదీని ఒక గ్లోబల్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇక G20 సదస్సుకు సంబంధించిన తరువాత త్వరలో క్వాడ్కి సంబంధించి ఇటీవల ఆస్ట్రేలియాలో క్వాడ్ సదస్సు జరిగినప్పుడు నెక్స్ట్ క్వాడ్ సదస్సు భారతదేశంలో జరపాలని నరేంద్ర మోదీ ఆఫర్ ఇచ్చారు. ఇది కనుక జరిగినట్లయితే మార్చ్, ఏప్రిల్, మే ఈ నెలల్లో జరగవచ్చును. సరిగ్గా ఎన్నికలకు కొద్దిగా ముందు, లేకపోతే ఎన్నికల వాతావరణానికి కొంచెం ముందు ఇది జరగవచ్చును. కాబట్టి ఇవన్నీ కూడాను నరేంద్ర మోదీని ఒక గ్లోబల్ లీడర్గా, ఒక విశ్వ గురువుగా, ప్రపంచం మెచ్చిన నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తాయి. దీనికి తోడు ఇప్పటికే కాశీ కారిడార్, ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్, కేదార్నాథ్ డెవలప్మెంట్, ఆ తర్వాత ఈవి కార్యక్రమాలన్నిటితోటి కూడాను నరేంద్ర మోదీకి సంబంధించిన నేషనల్ ప్రొఫైల్ చాలా హైలైట్ అయింది. దీంతోపాటు జనవరి నెలలో అయోధ్య రామ మందిరం యొక్క నిర్మాణం పూర్తవుతుంది. ఆ మందిరం యొక్క ఇనాగరేషన్ జరుగుతుంది. అది కూడా నరేంద్ర మోదీ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎందుకంటే దానికి శిలాన్యాస్, అంటే దానికి సంబంధించినటువంటి పూజను 2025 ఆగస్టు 5వ తారీఖున ప్రధానమంత్రి చేశారు. కాబట్టి దానికి సంబంధించిన ఇనాగరేషన్ కూడా ఆయనే చేస్తారు. కాబట్టి ఈ మొత్తము ప్రక్రియ మోదీని ఒక గ్లోబల్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తుంది. మోదీ ఒక గ్లోబల్ లీడర్గా, భారతదేశానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతారు. విపక్ష భయం ఏంటంటే 2014లో ఆయన ఒక బలహీన ప్రధానమంత్రికి కౌంటర్ ఫాయిల్గా ఒక బలమైనటువంటి నాయకుడు ఎలా ఉంటాడో, గుజరాత్ డెవలప్మెంట్ మోడల్ ఎలా ఉంటుందో చూపించి ఆయన 2014 ఎన్నికల్లో గెలిచారు. విపక్షం దగ్గర జవాబు లేదు. ఆ తర్వాత 2019 వచ్చేటప్పటికి అవసరమైతే పాకిస్తాన్లోకి వెళ్ళి మరీ దాడి చేసి రాగలిగేటటువంటి ధైర్యము, దిటవు, దృఢమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రొజెక్ట్ అయ్యారు. 2019లో 2014 కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇప్పుడు 2024లో మోదీ ఒక గ్లోబల్ లీడర్గా కనుక ఎస్టాబ్లిష్ అయినట్టయితే దీనిని కౌంటర్ చేసేటటువంటి సామర్థ్యం విపక్షంలో లేదు. అందుకని ఈ ప్రక్రియలో జరిగేటటువంటి ఈ కార్యక్రమాల మాలిక ఏదైతే ఉందో వీటిలో ఎక్కడ ఒకక్కడ మోదీని నిలువరించాలి,
మోదీ ఒక గ్లోబల్ లీడర్గా పేరు పొందుతున్నారు కాబట్టి మోదీని అటాక్ చేయడం కోసమే ప్రస్తుతం రాహుల్ గాంధీ అమెరికాకు వెళ్ళారు. మెడిసన్ స్క్వేర్ ఎక్కడైతే లక్షల మందితో మోదీ సమావేశం నిర్వహించారో అక్కడ ఆయన కూడా సమావేశం నిర్వహించి మోదీ నాయకత్వంలో డెమోక్రసీకి ప్రమాదం వచ్చేసిందని, భారతదేశం అధోగతి పాలవుతోందని చెప్పబోతున్నారు. మోదీ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికల మీద దెబ్బతీసే పేరిట భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికల మీద దెబ్బతీసే ప్రయత్నం ఆయన చేయబోతున్నారు. గతంలో కేంబ్రిడ్జ్లో ఆయన ఇదే చేశారు, గతంలో ఆయన విదేశ పర్యటనలో కూడా ఏదైతే చేశారో దానిని ఆయన కొనసాగిస్తారు. పర్యవసానంగా దానికి మోదీ యొక్క ఈ కార్యక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి కనుక జరిగినట్లయితే ఆయన ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి దానికి ప్రారంభం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో కనుక మోదీ ఒక అడుగు వెనక్కి వేసినట్లయితే మిగతా మోదీ అన్క్వశ్చన్డ్ లీడర్ తన దేశంలో కాదు, మోదీని పక్కకు తోసి వేరే వ్యక్తి చేత ఇనాగరేట్ చేయించటంలో విపక్షాలు విజయం సాధించాయి కాబట్టి మోదీ యొక్క ఓవరాల్ లీడర్షిప్ని ప్రశ్నించడానికి వీలవుతుంది. కాబట్టి చాలా తీవ్రంగా ప్రయత్నం చేయడానికి కారణం ఇదే. 19 పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయని చెప్తున్నారు. దీనిలో 11 పార్టీలకు అసలు లోకసభలో సభ్యత్వమే లేదు, ఒక్క మెంబర్ కూడా లేడు. 25 పార్టీలు మోదీకి మద్దతు ఇస్తున్నాయి. అందులో కూడా కొన్ని పార్టీలకు లోక్సభలో సభ్యత్వం లేకపోవచ్చును, కానీ ఓవరాల్గా చూసినట్లయితే దేశంలోని అత్యధిక సంఖ్యాకులు, అత్యధిక పార్టీలు మోదీ వెనుకున్నాయి. కానీ ప్రచారం పొందటంలో, మోదీ నాయకత్వాన్ని అండర్మైన్ చేయటంలో అత్యుత్సాహము విపక్షాలు కానీ ఒక వర్గం మీడియా కానీ చేస్తున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే 2024 ఎలక్షన్స్ నాటికి మోదీ గ్రాఫ్ని క్వశ్చన్ చేసేలాగా, వరల్డ్ లీడర్గా ఆయన ఇమేజ్ని క్వశ్చన్ చేసేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో ప్రారంభము దీంతో జరుగుతుంది. లోకసభ కొత్త భవనం ఇనాగరేషన్తో జరుగుతుంది. దీని విషయంలో కనుక ఆయన వెనుకడుగు వేసినా, లేకపోతే ఆయనను బోనెక్కించడానికి ప్రయత్నించినా, తద్వారా మిగతా కార్యక్రమాల విషయంలో కూడాను పునరాలోచన జరిగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ సదస్సులు భారతదేశంలో జరగకపోవచ్చును. ఈ మొత్తం ఓవరాల్ ప్లాన్, ఎందుకంటే 2024లో వరల్డ్ లీడర్ అయినటువంటి మోదీ వర్సెస్ లోకల్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీయా, ప్రియాంక గాంధీయా, మమతా బెనర్జీయా, నితీష్ కుమారా, శరద్ పవారా, ఎవరు ప్రధాని అభ్యర్థి అనేది ఇంత మటుకు తేలలేదు. కానీ విపక్షానికి ఏదో రకంగా మోదీని గనక నిలువరించాలంటే దేర్ బెస్ట్ ఛాన్స్ ఈజ్ లోక్సభాస్ ఇనాగరేషన్. అందుకనే సెంట్రల్ విస్టా లేదా లోక్సభ యొక్క కొత్త భవనం యొక్క ప్రారంభం విషయంలో ఇంతగా వ్యతిరేకించడం జరుగుతోంది. దానిలో రాష్ట్రపతి పేరుని యాదృచ్ఛికంగా తీసుకుని రావడం జరిగింది. కేవలము ద్రౌపది ముర్ముకి ఓటు వేయని వాళ్ళు, ఆమెను రకరకాల అబ్యూజివ్ వర్డ్స్ వాడిన వాళ్ళు ఆమెను పావుగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అది కాకపోతే ఇంకొక విషయం, ఒకవేళ రాష్ట్రపతి దీన్ని ఇనాగరేట్ చేసినట్లయితే ఖచ్చితంగా 28వ తారీఖు సావర్కర్ జయంతి కాబట్టి 28వ తారీఖు చేయకుండా వేరే డేట్ చేయాలని చెప్పి వివాదం సృష్టించేవారు. మొత్తం మీద ఈ వ్యతిరేకత అంతటికి ప్రధానమైనటువంటి కారణము 2024 ఎన్నికల్లో విపక్షాల ప్రయత్నం. ఇది అర్థం చేసుకున్నట్టయితే ఈ వ్యతిరేకత హఠాత్తుగా ఎందుకు ఇంత జరుగుతోంది, తరువాత వరుసగా జరగబోతున్నటువంటి కార్యక్రమాల మాలిక ఏదవుతుందో, అది మోదీని ఏ రకంగా ఎలివేట్ చేస్తుంది, దాన్ని తట్టుకునేందుకు ఏ రకంగా విపక్షం ఈ ఇష్యూని తీసుకుందన్నది చాలా సులువుగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.